మరి జోకులు చేస్తారు మీరు ఎలక్షన్ ఎవిడెన్స్ ఎట్లా ఇస్తా ఎలక్షన్ అయినా ఏం చేస్తా కంప్లైంట్ ఎంసీసీ వాళ్ళు ఆల్రెడీ లిక్కర్ వాంచ్ వాళ్ళు డబ్బులు పట్టుకుని పోయారు అది కేసు చేసిన పోలీసు ఉన్నారు అది ఖచ్చితంగా 100% మీరు వాళ్ళు వంచుతున్నారని వాళ్ళు వంచుతున్నారని ఇక్కడ గడబడి చేస్తే వాళ్ళని లాఠీ తోడు కొడతారా లాఠీ తోడు కొడితే చూసి పెట్టిన సార్ ఫేస్బుక్ లో చూసుకోండి మీ డిపార్ట్మెంట్ లో ఫేస్బుక్ ఐటీ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ 5 గంటలకు ఇస్తా ఇవ్వండి ఇవ్వండి అప్పటిదాకా మీరు వెళ్ళండి మీరు గుంపు సాక్షి జమ చేద్దట్లు మీ టీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టి తీరుతా అది ఓడగొట్టండి దానికి సంబంధం లేదు ఎలక్షన్ తోటి మాకు సంబంధం లేదు మాకు కాంగ్రెస్ సంబంధం అట్లా లేదు వ్యవహారం అట్లుంటే మేము ఇంట్లో కూర్చుంటాం 100% ఉంటుంది అట్లా ఉంటే లేకుంటే ఇంట్లో కూర్చుంటాం కదా మాకేం షోక్ ఏం లేదు అరే అట్లనే ఉన్నాయి సార్ ఎవిడెన్స్ ఉన్నాయి చూసుకోండి అన్ని పెడతా ఫేస్బుక్ లో చూసుకోండి మీరు వెళ్ళండి వీడియో తర్వాత అన్ని మీరుంటేనే మాకు భయం ఎందుకు భయం ఉంటుంది టీఆర్ఎస్ హెల్ప్ చేస్తుంది ఎవిడెన్స్ ఎవిడెన్స్ ప్రపంచం చూస్తుంది గంట సేపట్లో ప్రపంచం చూస్తుంది చూపిస్తా గంట సేపట్లో ప్రపంచం చూస్తుంది ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు ఏం చేస్తారు టీఆర్ఎస్ గవర్నర్ టీఆర్ఎస్ క్యాండిడేట్ వెళ్ళగొట్టు మా క్యాండిడేట్ జైలు వేస్తారా వాళ్ళ క్యాండిడేట్ వెళ్ళగొట్టిపోయింది కొట్టారు వీటికి గవర్నమెంట్ ఇది జాగ్రత్త చిల్లర గవర్నమెంట్ క్యాండిడేట్ ని మహిళల్ని మొగోలు కొడతారా ఒకవేళ కొట్టి ఉంటే అరే కొట్టిన్నాడు సార్ కంప్లైంట్ ఎందుకు సపోర్ట్ చేయండి చూపిస్తారు 100 మంది వీడియో తీసారు సార్ అసలు ఎన్క్వైరీ సెకండ్ హాఫ్ ఉంటుంది అరే నా అడగాలన్నా మూడు పోలీస్ స్టేషన్ వీళ్ళందరూ సమాజ కాకపోతే చెప్పు వీళ్ళు ఆ సంతోష్ చేస్తారు కదా అందుకనే మనం అనిపించుకున్నాం అరే మూడు పోలీస్ స్టేషన్ మర్డర్ ఎవిడెన్స్ పట్టుకొని సంతోషాలు వచ్చింది ఫస్ట్ సంతోష్ అన్న పట్టిండు చూసిరా Go!
కంప్లీట్ ఇవ్వండి మరి ఏమనుకుంటున్నారు? జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ జిందాబాద్ బీజేపీ
అందరూ వద్దు ఇంకా మీరు వదనమంటే.